26వ అధ్యాయము 19వ వచనం మనం కలిసి చూద్దాం. అపొస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. Acts of the Apostles, chapter 26, reading altogether, verse 19. Kabatti, Agrippa Raja, Akashamunni Kaligina, A Darshanamunaku Nenu, Avidheyudanu Kaka. Marikasar Chodam. Kabatti, Agrippa Raja, Akashamunni Kaligina, A Darshanamunaku Nenu, Avidheyudanu Kaka. Prarthana. మోకరించగలిగిన వాళ్ళు మోకరించ ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణార్థమైన నామమున, జీవార్థమైన నామమున ఈ ప్రార్థన మందిర ఆవరణములు ఈ 3 దినాల కూడికల్లో ఆఖరి రాత్రి నీ వాక్యము చుట్టూ చేరి రావటానికి మీరు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు. సోమవారం రోజు మీ దాసుడు యేసుపాదం గారు చంద్రబదను మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు. నిన్న ఈ దినాన మానవ హద్దుబాట్లలో మీ వాక్యం వెజ్జలబట్టడానికి మీరు చూపిన దయను బట్టి స్తోత్రాలు. మాకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంచున్నారు, చల్లగా ఉంచున్నారు, మీకు స్తోత్రములు. అనేకులు ప్రార్థించి సమీప దూర ప్రాంతాల నుండి రావటానికై కృప చూపించినందుకు మీకు స్తోత్రములు. మీ ప్రజల రాక ద్వారా మాకు ఇచ్చిన వెంట కొరకాయ ప్రోత్సాహం పురికొల్పు కొరకాయ మీకు స్తోత్రములు. ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారిని కరుణించుము. స్థానిక సంఘాన్ని, విశ్వాసులను బాధ్యత వహించే వారిని జ్ఞాపం చేసుకునము. మీ దాసుడు తిమోతి గారు తన కుటుంబాన్ని మీరు కరుణించి సహాయం చేసి ఆ స్థల బలపరచము. ఇలాగూ మీ ప్రజలతో చేరి సమీప దూర ప్రాంతాల నుండి విశ్వాసులు, పరిశుద్ధులు, బాధ్యత వహించేవారు, సంఘ సేవకులు కలిసి రావడానికి అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రములు. నీ వాక్యం బయలుదేరుతోడని వెలుక్కలుగా ఆజ్ఞాపించుము. నీ వాక్యం అందు మమ్మను ప్రతిష్ఠించుము. పాటలు పాడటానికి ఆయా స్థలాల నుండి తోడుకొని వచ్చిన వారిని బట్టి, మ్యూజిషియన్స్ని బట్టి స్తోత్రాలు. అన్ని విభాగాల్లో పనిచేసిన వారందరిని బట్టి స్తోత్రాలు. కొంతమంది నేను రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు, వారి రక్షణలో నిల్చుండనట్లు సహాయం చేయండి. కొంతమంది ఉదయకాలము నీ కొరకు ప్రతి చోట సాక్షులుగా ఉంటామని తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరారు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి హస్తాలు పట్టుకొని ఆ సాక్ష్యంలో నిల్చుండనట్లు సహాయం చేయండి. ఈ రాత్రి రక్షణ లేని వారు రక్షణ ఆశీర్వాదంలో వచ్చినట్లు చేయి. కొంతమంది అయినా మీరు రక్షించము, నేను నామానికి మహిమ తెచ్చుకున్నాము. మా అందరి అక్కర తీర్చే దేవుడు, మా అందరితో మీరు మాట్లాడి మీరు మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము. మీ మాటలు నా నోట ఉంచము, నేను నామానికి మహిమ తెచ్చుకున్నాము. మీ వాక్యమైన కృపకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు ప్రభు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చున్నామన స్తుతించి ప్రార్థిస్తున్నామ తండ్రి, ఆమేన్. దైవికమైన కార్యములు దైవికమైన పద్ధతిలో జరుగుట కొరకై దైవికమైన వారికి దైవత్వము లేదా దేవుడు కొన్ని సందర్భాలలో ఈ దర్శనం అనుగ్రహించి నడిపించినాడన్న సంగతి మనకు పరిచయం. అపొస్తల కార్యములో అపొస్తలైన పౌలుకు దేవుడిచ్చిన అలాంటి దర్శనాలు ఏదైనా మనకే జ్ఞాపకం చేస్తున్నాయో కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. మొదటిది విజన్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకైన దర్శనం.
అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. రెండవది విజన్ ఫర్ సర్వీస్, పరిచర్య కొరకైన దర్శనం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. మూడవది అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో విజన్ ఫర్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం కొరకైన దర్శనం. నాలుగవది అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం ప్రకారము విజన్ ఫర్ సాక్రిఫైస్, త్యాగము కొరకైన దర్శనం. ఈ సాయంకాలము లేదా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది, మీరు సహకరించే కొలది ఇంకొక విషయాన్ని గురించి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, వితిన్ ద బ్రాకెట్స్లో మూల భాషలో, నాకు దర్శనమందు వచ్చి, పౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట తెలియవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పెను. 25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. 27వ అధ్యాయం అంతా మేము అనే మాట కనిపిస్తుంది. అంటే పౌలుతో పాటు బహుశా గ్రంథకర్త లూకా కూడా ఉన్నాడేమో, అలాగే కొంతమంది సైనికులు ఉన్నారు, అలాగే కొంతమంది ఖైదీలు ఉన్నారు. మొత్తం అందరం కలిసి 276 మంది. ఈ 276 మంది మధ్యధరా సముద్రములో ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు, కైసరు రోమా సామ్రాజ్యాధినేత దగ్గరికి వెళ్ళటానికి కొరకాయి. అప్పుడు జరిగిన సంగతే 27వ అధ్యాయంలో విషయం. ఇంతదాకా అపొస్తలుడైన పౌలు లూకా సువార్త 16వ అధ్యాయంలో నదీ తీరమున వాక్యం ప్రకటించినాడు, కొన్ని సందర్భాల్లో సమాజ మందిరంలో ప్రకటించినాడు, కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాక్యం ప్రకటించినాడు, కొన్ని సందర్భాల్లో బహిరంగ ఆడిటోరియం లాంటి స్థలంలో వాక్యం ప్రకటించినాడు. బహుశా నాకు తెలిసి ఇదే అనుకుంటా ఆయన జీవితంలో మొదటిసారి సముద్రములో చిక్కుకున్న దృశ్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ఆరంభించినాడు. చూడండి, లోకమంతా ఇప్పుడు సముద్ర ప్రయాణంలో కొనసాగిపోతున్నారు. ఈ 276 మందిలో అపొస్తలుడైన పౌలే వారికి ప్రోత్సాహం, పురికొల్పు. ఆయన లేకపోతే బహుశా వారికి ప్రోత్సాహం, పురికొల్పు ఉండదేమో. ఇలాంటి తుఫాను పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు క్రీస్తు కొరకై, నేను దేవుని నమ్ముచున్నాను కనుక మీరు భయపడొద్దండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం సాధ్యమేనా? మనం ఎప్పుడు పరిచయం చేస్తామంటే మనకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు. కానీ ఈ అధ్యాయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభును మనం సేవించాలని తెలియచేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని తెలియచేస్తుంది. ప్రభు కొరకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రమలు అనుభవించాలని తెలియజేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరంటే పరిచారకులు. అందుకే ఇది విజన్ ఫర్ సఫరింగ్. శ్రమల కొరకైనా దర్శన, శ్రమలకు కూడా దర్శనమా? మరి అందరు శ్రమల్లో నిలబడలేరు, పౌలాంటి వాడే నిలబడేది. కొత్త నిబంధనలో యేసు ప్రభు తర్వాత అత్యధికంగా శ్రమ పొందినవాడు బహుశా అపొస్తలుడైన పౌలు అని బైబిల్ పండితుల అభిప్రాయం. అందుకే ఆయన అన్నాడు, క్రీస్తు శరీరంలో నా వంతు శ్రమలు నేను భరించాలని కోరుతున్నాను. ఇది చాలా అర్థమైన మాట. అందుకే క్రీస్తు పరిచారకుడు మరి ఎలాగుండాలా? ఆయనే రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరంతీలకు రాసిన 2వ పత్రిక
పదకొండవ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరెక్కువగా క్రీస్తు పరిచారకుడను. క్రీస్తు పరిచారకుడు అంటే ఏంటి? కింద ఇచ్చినాడు సంగతులన్నీ. మొదటిది, విశేషముగా ప్రయాసపడుతుని చెరసాల్లో ఉంచుని దెబ్బలు దించుని ప్రాణాపాయంలో ఉంచుని బెత్తముతో కొట్టబడి తిని రాళ్లతో కొట్టబడి తిని ఓడ పగిలి శ్రమలో ఉంచుని రాత్రి పగళ్ళ సముద్రంలో గడిపి తిని ప్రయాణములో ఆపదల్లో దొంగల ఆపదల్లో ఉంచుని స్వజనుల వల్ల ఆపదలు, అన్యజనుల వల్ల ఆపదలు, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, ఇవన్నీ ఒకెత్తు. ఇక్కడ ఒక మాట రాశాడు, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. ఆయనకే కొంతమంది కపట సహోదరులు ఉన్నారు, ఇంకా మనకు కూడా కొంతమంది ఉంటారు ఖచ్చితంగా. కష్టము, జాగరణలు, ఆకలి దప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వం, ఇవన్నీ నేను లిస్టుగా చూస్తే కూడితే ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి. ఇవి ఒక క్రీస్తు పరిచారకుని యొక్క లక్షణాలు. అలాంటి వాడు పరిచారకుడంట. అందుకే ఇవన్నీ కాకుండా సంఘములను గుర్చిన చింత నాకుంది. కనుక ఈ వాక్యం మనకు ప్రబోధించేది ఏంటంటే, ఈ శ్రమలన్నింటిలో ఎలాగ నిలబడగలిగినాడు? శ్రమ మనుషునికి వచ్చినప్పుడు రెండే జరుగుతాయి. మొదటిది, దేవుని దగ్గరకైనా వస్తాం, లేదా దేవునికి దూరంగానే వెళ్ళిపోతాం. దేవునికి దగ్గరకు వచ్చిన వాళ్ళలో అపోస్టులైన పౌలు మనం చూస్తాం. సాధారణంగా మనకేంటి, ఒక చిన్న శ్రమ జరిగితే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఎక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే నాకెందుకు వచ్చింది, నాకే కష్టాలు ఎందుకు, నాకే రోగాలు ఎందుకు, మా ఆయనే ఇలాగెందుకు కావాలా, మా ఆవిడే ఎందుకు ఇలాగ కావాలా, మా పంటలే ఎందుకు పాడు కావాలా, మా పిల్లలే ఎందుకు ఫెయిల్ కావాలా, మాకే ఎందుకు సీట్లు రాలేదు, మాకే డిఎస్సి ఎందుకు రాలేదు, మాకే టెట్ ఎందుకు రాలేదు, మేమే ఎందుకు రిటైర్డ్ కావట్లేదు, మా మందిరమే ఇట్లెందుకు ఉంది, మేమే ఇలాగెందుకు అయిపోయాం, మేమే ఎందుకు ఇట్లా అయిపోయాం, మేమే ఎందుకు చీకట్లో ఉన్నాం, మేమే ఎందుకు నష్టాల్లో ఉన్నాం, మేమే ఎందుకు ఇబ్బందిలో ఉన్నాం, మేమే ఎందుకు బాధలో ఉన్నాం, మాకే ఎందుకు ఈ ఆకలి, మాకే ఎందుకు ఈ దప్పిక, మాకే ఎందుకు ఈ పేదరికం, మాకే ఎందుకు ఇబ్బంది, అన్నీ మాకే. ఇలాగ అనుకునే వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా. అవన్నీ వాటిలో మనం ఏమంటామంటే, చివరికి ఎక్కడున్నాడో దేవుడు, దేవుడు ఉంటే ఇట్లెందుకు జరుగుతుంది, ఇవన్నీ సాధారణంగా మనం అనుకున్నాం. మరి పౌలు జాబితా చూస్తే, మన జాబితా చూస్తే అసలు పోల్చుకోవటానికి లేదు. మన జాబితా ఏంటి, జ్వరము, జలుబు, ఫెయిలు, డిఎస్సి రాకపోవడం, పంటలు రాకపోవడం, ఇవన్నీ మంది. ఆయన జాబితా ఏంటి, రాళ్లతో కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఆపదల్లో దిగంబరత్వముకు, ఉపవాసము, కన్నీరు చెప్పనలు కానంత జాబితా ఆయనది ఉంది. ఆయన శ్రమల్లో మనం ఎక్కడ రాగలం? ఇవన్నీ శ్రమలు ఎందుకు పొందాడు? కుటుంబాన్ని బట్టే, దేవుని సంఘమును బట్టి, ఆయన ప్రకటించిన దర్శనాన్ని బట్టి, ఈ శ్రమల్లో ఆయన వెళ్ళటానికి దేవుడు ఆయనకు అనుమతి ఇచ్చినాడు. ఈ సందర్భంలోనే ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు రకరకాల వాళ్ళు, ఫేస్ లాంటి వాళ్ళు, అగ్రిప్ప లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడాలని తలంచినారు. అయితే ఆయన మాటలు వారు ఆలకించడానికి ఇష్టపడలేదు. 27వ అధ్యాయంలో మనం చూస్తే, ఇంకెలాగ మేము నిన్ను ఏం చేయలేం కనుక నువ్వు కైసర దగ్గరికి వెళ్ళి చెప్పుకో అని చెప్పేశారు. అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్పడం ఎందుకు? సరే, వాళ్ళు ఆడే ఆట ఆడినారు పౌలుతో, ఇప్పుడు కైసర దగ్గరికి వెళ్ళమంటే వీరంతా ప్రయాణమే వెళుతున్నారు. అప్పుడు జరిగిన సంగతి అది. ఆయన చెప్పిన మాట, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఇప్పుడు పౌలు చెప్పే ఒక 5 స్టేట్మెంట్లు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. ఐ ట్రస్ట్ గాడ్, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. అంతకుముందు ఆయన ఏం చెప్పాడు? ఐ నో గాడ్, దేవుడు అంటే నాకు తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రిక అనుకుంటా, 2 Timothy 1:12, 2 Timothy 1:12, తిమోతికి రాసిన 2వ పత్రిక 12వ వచనం, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ
నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. ఐ నో గాడ్, నేను దేవుణ్ణి ఎరుగుదను. కనుక మొదటిది ఏంటంటే, ఈ శ్రమలు మనం ముందుకు సాగిపోవటానికి మనం గుర్తించవలసిన నియమము, మనకు దేవుడు తెలుసా? డూ వి నో గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో తెలిస్తే కదా తెలియటానికి. దేవుడు చాలా స్థలాలు ఉన్నాడని బైబిల్లో రాశారు. ఆయన ఆకాశం అంద ఆసీనుడై ఉన్నాడు అని ఒక దగ్గర రాశారు. మనందరికి పరిచయం ఆయన మాట. ఆయన ఆకాశం అందుంటే మామూలు చూడలేదులే, మన మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చని ఈ దినాల్లో విశ్వాసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, సంఘం కూడా. అందుకనే చూడండి హబక్కుక్కు 2వ అధ్యాయం, హబక్కుక్కు 2వ అధ్యాయం. పేజీ నంబర్ 771, 771, 2వ అధ్యాయము 20వ వచనం. హబక్కుక్కు 2:20, పాత నిబంధనలో పేజీ నంబర్ 771. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. కనుక వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నాకు చూయించు అని కొంతమంది అంటారు. ఎక్కడున్నాడు మరి దేవుడు? ఆయన తన పరిశుద్ధ ఆలయం మందిరంలో ఉన్నాడు. కనుక పోట్లాడుకోండి, కొట్లాడుకోండి, తిట్టుకోండి అని రాసినారా కింద? ఆయన చూస్తుంటాడులే అని. కొంతమందిని మనం అంటాం కదా, నేను ఇంటర్మీడియట్ చదువుకునే 10th క్లాస్ దాకా చదువుకునే దినాల్లో మా కాలేజీలో టీచర్ ఉండేవాడు, డ్రాయింగ్ టీచర్ అని. ఆయన పరీక్షలకు ఇన్విజిలేటర్గా వచ్చేవాడు. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు. ఆయన అన్ని రూముల దగ్గరకు వస్తా, ఏ రూమ్లోకి పోతాడు, ఏ రూమ్లోకి వెళ్తాడు, ఏ రూమ్లోకి వెళ్తాడు అనుకునేవాళ్ళం. మా రూమ్లోకి వచ్చిన వెంటనే అందరు కుప్పగంతలు వేసేవాళ్ళు. ఏంటి రా అలాగే వేస్తున్నారంటే అంత చప్పట్లు కొట్టి ఈలలేసి దేవుడు వచ్చారా? ఎందుకంటే కాపీలు కొట్టడానికి అనుమతిస్తాడు, పుస్తకాలు ఇస్తాడు, చూడడు, ఎవరిని ఏమండు. అంటే ఒక మనిషికి దేవుడు అంటే ఏం అభిప్రాయం అంటే, కాపీలు కొట్టినిస్తాడు, గుడ్డోడు, ఆయన చూడడు, ఏమనడు. అది మనుషునికి దేవుడు అంటే ఉన్న అభిప్రాయం. అది కాదు, దేవుడు అంటే అట్ట కాదు. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక లోకమంతా ఎలాగుండాలా? మనం ఏం చేస్తాం? మనము మౌనం తప్ప మిగతావన్నీ అరపులు, కేకలు. ఆయన అరవడు కేకలు వేయడం అంటే ఆయన కనుక అరవడు కేకలు వేయడు. మేము ఎలాగుంటాం? అరగకుండా కేకలు అనుకుండా అని మనం అనుకుంటాం. కనుక నేను ఎలాంటి దేవుడిని నమ్మానో ఆ దేవుడు నాకు తెలియాలి కదా. ఐ నో గాడ్, నాకు దేవుడు అంటే తెలుసు. పౌలు అన్నాడు, ఐ నో గాడ్, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఎందుకు మనం దేవుణ్ణి తెలుసుకోవాలా? మొదటిది సాల్వేషన్, రక్షణ పొందటానికి దేవుణ్ణి తెలుసుకోవాలా. కనుక ఒక 5 స్టేట్మెంట్లు అని చెప్పాను కదా, ఐ నో, ఐ ట్రస్ట్, ఐ విన్, ఐ సీ, ఇలాంటి ఒక 5 పదాలు బైబిల్ని ఆధారం చేసుకుని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఐ నో గాడ్, నేను దేవుణ్ణి ఎరుగుదును. దేవుడు నీకు తెలుసా? ఇరుగు పొరుగు వాళ్ళే తెలియదు, పక్కన ఉన్న వాళ్ళే తెలియదు. దేవుడు ఎలాగ తెలుస్తాడు? దేవుడు భూమి మీద ప్రతి మానవునికి తన తాను పరిచయం చేసుకోవాలని సంకల్పించినాడు. అందుకే బైబిల్ రాయబడింది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చెను. ఆయన పేరు దేవుడు. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము చూడనివాడు, పాపమును ద్వేషించువాడు, పాపమునకు అతీతుడు, పరిశుద్ధుడు, ఆయన నమ్మదగిన వాడు, నిర్దోషి, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపలందరి కొరకై పాపము మోసుకొనుకుంట కొరకై రక్త మాంసములు కలిగిన దేహంతో ఈ భూమి మీదకి రావటానికి ఆ దేవుడు సంకల్పించినాడు. పాపము లేని దేవుడు మానవుల కొరకై ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ దేవుడే ఆశల మీదకి వెళ్ళి మన పాపాలన్నీ మోసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖమంతా ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపొట్టు, కాళ్ళలో మేకులు, ఇవన్నీ ఆయన భరించి ఆ సిలువలో వ్రేలాడి మన పాపములన్నిటి కొరకై క్షమాపణ సిద్ధం చేసిన దేవుడు ఈ దినాన పాపాత్ముడైన మానవుణ్ణి నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతనని ఆహ్వానిస్తున్నాడు. ఈ దేవుడు తెలుసా? ఈయన పేరు యేసుక్రీస్తు. ఈయనే రక్షకుడు. ఏసునామం మధురం, ఏసునామం రక్షణకరం, ఏసునామం ఆశీర్వాదకరం, ఏసునామం ధన్యకరమైనది, ఏసునామం శాశ్వత నామం, ఏసునామం పరలోకానికి చేర్చే నామం, ఏసునామం పరిశుద్ధపరిచే నామం, ఏసునామం జీవితాన్ని మార్చే నామం, ఏసునామం
మనిషిని యొక్క మార్గాన్ని మార్చే నామం ఇదే క్రీస్తు నామం, ఇదే శిలువ నామం, ఇదే పరలోకపు నామం, ఇదే రక్షణ నామం, ఇదే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. దేవుడు పాపాత్ముడైన మానవుని కొరకాయి యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు పంపించినాడు. ఎందుకు మనం దేవుణ్ణి ఎరగాలి? మనం దేవుణ్ణి ఎరగకుండా తప్పిపోయాం. మనందరికీ తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే సర్పము చాలా యుక్తి కలిగింది కనుక ఉన్న జంతువులన్నింటిలో సాతాను ఏం చేశాడంటే సర్పము రూపంలోనికి మారలేదు. ఇప్పుడు సాతాను మన ద్వారా పనిచేస్తాడు, మన రూపంలోకి మారాడా? మనవాడు వాడుకుంటాడు అంతే. పలానోళ్ళు తిడుతున్నారంటే ఆ వాళ్ళగాదులన్నీ తిట్టేది సాతాన్ని అలాగ చేయిస్తాడు అని మనం అంటాం. అలాగే ఈ సర్పములోనికి సాతాను ప్రవేశించినాడు అంట కంటే ఈ సర్పాన్ని సాతాను వాడుకున్నాడు. అందుకే సర్పం వచ్చి అవ్వను మోసం చేసింది. అవ్వ ఆదాం ఇద్దరు కలిసి తినేసినారు. తినేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? 5 విషయాలు అక్కడ మనం చూస్తాం. ఈ డిఫాల్ట్, అంతదాకా మనుషుల దగ్గర ఇవి ఏమి లేవు. మదర్ దేంటి, దే డిస్కవర్డ్ దట్ దే ఆర్ నేకెడ్. వారు దిగంబర్లని గుర్తించినారు. దేవుడు లేకుండా మానవుడు దిగంబరి. ఒక దిగంబరిగా ఉంటే ఎలాగుంటుంది? షేమ్ 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 అని కేకలేస్తుంటారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నువ్వెంత మంచి డ్రెస్ వేసుకున్నా, రిమాండ్ సిన్స్ 1925 వేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నా, కళానికేతన్ సిఎంఆర్ చందన బొమ్మన ఎలాంటి డ్రెస్ నీకు వేసుకుని వచ్చినా ఆత్మీయంగా నీవు దిగంబడు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి దిగంబరత్వంలో ఉన్న మానవుణ్ణి కరుణాసంపన్నుడైన దేవుడు కరుణించి పాపాలు క్షమించి తన అలంకరింపు చేయట కొరకే భూమి మీద మానవాకారమున రక్త మాంసములు ధరించి ఉద్భవించినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. కనుక మొదటిది ఏంటంటే మ్యాన్ ఈజ్ నేకెడ్, మనుష్యుడు దిగంబరుడు. రెండవది ఏంటి? హిపోక్రసీ, వేషధారణ వచ్చింది. అది ఆదాము ద్వారా మనకు వచ్చింది. అంతకుముందు వేషధారణ లేదు. ఏం వేషధారణ? వెళ్ళి అంజూరపు చెట్ల దగ్గర దాక్కొని ఉన్నాడు. ఎవరు నిన్ను అక్కడ దాక్కోమని చెప్పారు? ఎందుకంటే మనం ఏది లేమో అది మనం ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లోపటేమో చాలా శారీరకంగా ఉంటాం, బయటేమో చాలా ఆత్మీయంగా నవ్వులు పువ్వులు పుయ్యిస్తూ కొంతమందిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. దిస్ ఇస్ ద ట్రిక్ ఆఫ్ ద డెవిల్. ఇది సాతాను యొక్క కార్యం. అందుకే ఈ వేషధారణ ఆదాము దాతో నుండి మనకు ఆరంభించబడింది. మూడవది ఏంటి? భయం, ఫియర్. నీ స్వరము తోటలో విన్నప్పుడు నేను దాగుకుని భయం అంట. ఎందుకు భయం వచ్చింది? దేన్ని బట్టి భయం వచ్చింది? అంతకుముందు ఏం చేశాడు? 2వ అధ్యాయంలో వాక్యంలో మనం చూస్తాం, సింహానికి జంతువులకు అన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడు. ఇప్పుడు సింహం వచ్చి నాకు పేరు పెట్టంటే మనం ఇక్కడ ఉంటామా? పాము వచ్చి నాకు పేరు పెట్టానండి ఇక్కడ ఉంటామా? ఎలుగు వంటి వచ్చి నాకు పేరు పెట్టానండి ఇక్కడ ఉంటామా? తోడలు వచ్చి నాకు పేరు పెట్టానండి ఇక్కడ ఉంటామా? పులి వచ్చి నాకు పేరు పెట్టానంటే ఉంటామా? చిరుత పులి వచ్చి నాకు పేరు పెట్టానంటే ఉంటామా? ఏనుగు వచ్చి అక్క చాలా బాగుంది మీ ఊరు, నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు పేరు పెట్టాను, మీ ఇంట్లో స్థలం ఏంటంటే ఉంటామా? అలాంటి ఏనుగులు, అలాంటి జిరాఫీలు, అలాంటి పులులు, అలాంటి సింహాలు, అలాంటి నక్కలు, అలాంటి కుక్కలు, అలాంటి తోడేళ్ళు, అలాంటి కౌజుపిట్టలు, ఇలాంటి రకరకాలైన జంతువులన్నీ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాం భయపడలేదు. ఇది నేను మనం ఫోటో చూస్తేనే మనకు భయం వస్తుంది. రాత్రిపూట అదే ఫోటో అల్లాడుతుంటేనే భయం వస్తుంది. కరెంటు పోయినప్పుడు వేరే మన్నీడు మనకే భయం కలిగిస్తుంది. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే పాపాన్ని బట్టి వచ్చింది. అంతదాకా వాళ్ళందరితో భావనలు సంచారం చేసినాడు. ఏ సింహానికి భయపడలేదు, ఏ ఎలుగుబంటికి భయపడలేదు. అవన్నీ నీకు ఫ్రెండ్గా ఉన్నాయి, స్నేహితులుగా ఉన్నారు, కలిసి తిరుగుతూ వచ్చినారు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఇప్పుడు ఆదాముకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా మనకు భయమే, ఏదైనా భయమే. మన నీడు మనకే భయమే, మన ఇంట్లో ఏదో తలుపు కదిలినా భయమే, న్యూస్ పేపర్ కదిలినా భయమే, కర్టన్గా కదిలినా భయమే, ఏది కదిలినా భయమే. ఎందుకమ్మా అలాగ భయపడతావు? ఎందుకబ్బా అలాగ భయపడతావు? ఏమో చెడ్డ కళ వచ్చింది. ఎందుకో భయం వేస్తుంది. బయటికి పోవాలన్న భయమే, ఇంట్లో ఉండాలన్న భయమే, ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలన్న భయమే, కరెంటు వచ్చిన భయమే, కరెంటు పోయిన భయమే, తర్వాత ఊర్లో ఉన్న భయమే, ఎక్కడికి వెళ్ళిన భయమే. కొంతమంది భయంలోనే ఉంటారు, ఆ భయంలోనే చనిపోతున్నారు. దిస్ ఈస్ ద రిజల్ట్, అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఆఖరి ఫలితం. ఇదేగా మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిదేంటి? నేకెడ్నెస్, దిగంబరత్వము. రెండవదేంటి? హిపోక్రసీ, వేషధారణ. మూడవదేంటి? భయం, ఫియర్. ఇప్పుడు 4వది వారు చేసుకున్నది ఏంటంటే అక్యూజేషన్, నేరారోపణ చేయట. ఇంతదాకా వాళ్ళకి నేరారోపణ చేసేది రాదు. అయ్యా ఎవరు చెప్పినారు ఇది తినమని? ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆమె తినమని.
అది మొదలుకొని ఈ రోజు దాకా మనం ఏది ఒప్పుకో, ఏం బ్రదర్ ఎలాగున్నారు, ఎట్లున్నారు అక్క, ఎవరి పొరపాటు చేశారు, మన పిల్లల్ని అడిగామనుకో, పెన్సిల్తో ఎవరు రా ఇక్కడ గీసిందంటే, ఆ మమ్మీ నేను కదా మా అమ్మమ్మా తమ్ముడుమా చెల్లిమా అక్కమా అని చెప్తూనే ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారు, నేను కాదు మా వాడేనమ్మా అని చెప్తారు. కొంతమంది పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంటే మనం ఇప్పుడు ఆ తెలుగు ప్రదర్శిస్తాం, అప్పుడు వాళ్ళు ఆ చిన్న వయసులోనే ఆ తెలుగు ప్రదర్శిస్తారు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు, ఎవరైతే కొట్టినాడో వాళ్ళ తమ్ముడిని వాడే వచ్చి వాళ్ళ మమ్మీకి కంప్లైంట్ చేస్తాను, మా నన్ను తమ్ముడు కొట్టాడు మా చూడుమా ఎంత దెబ్బ తగిలిందో అని. ఈమె అనుకుంటుంది పాపం వాడు చెప్పేది నిజమేనే, వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా అన్నను కొట్టావు, కాదమ్మా వాడే నన్ను కొట్టి నీకు వచ్చి కంప్లైంట్ చేశాడు చూడమ్మా. షాకింగ్. ఇప్పుడు కూడా కొంతమంది అంతా వాళ్ళు పోట్లాడుతుంటారు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోయి బ్రదర్ ఊరికి మౌనంగా ఉన్నాం బ్రదర్, వాళ్ళే వచ్చి కొట్లాడారు బ్రదర్, వాళ్ళే వచ్చి తిట్లాడారు బ్రదర్, నేను పోట్లాడుతున్నా బ్రదర్, తెలుసులే బ్రదర్. దిస్ ఇస్ డిసెప్షన్, ఇది మోసం, ఇది వంచన. మనుషులతో నువ్వు అటు ఇటు కలుకో మాట్లాడవచ్చు, బట్ వీ కెనాట్ హైడ్ గాడ్ ఫ్రమ్ ఎనీథింగ్. దేవుణ్ణి దేని నుండి కనబడకుండా చేయలేం. ఇవన్నీ మనలో కార్యసిద్ధి కలిగిస్తున్నాయి. ఐదవ దాకరది ఏంటంటే ఆర్టిఫిషియాలజీ, లేనిది ధరించుకోవడం మానవుడు ఆరంభించినాడు. ఇలాంటి మానవుణ్ణి దేవుడు చూసి విడిచిపెట్టలేదు. ఈ మానవుని కరుణించి ఆయనే దిగి వచ్చి ఈ మానవుని తిరిగి ఆశ్రవదించాలని కోరినాడు. ఇప్పుడు ఈ మానవుడు ఏం చేశాడంటే అంజూరపు ఆకులతో ఒక కచ్చడం కట్టుకున్నాడు. మీకు తెలుసు కదా, ఇద్దరు ఒకే సైజులో ఉండరు, బ్రదరు సిస్టరు. బ్రదర్ నార్మల్ సైజులో ఉంటే సిస్టర్ అబ్నార్మల్ సైజులో ఉంటారు, బ్రదరు అబ్నార్మల్ సైజులో ఉంటే సిస్టర్ నార్మల్ సైజులో ఉంటారు. ఇద్దరు నార్మల్ బ్రదరు సిస్టర్ ఇద్దరు నార్మల్ సైజులో ఉంటే వర్ మేడ్ ఫర్ ఈచ్ కపుల్ ఇన్ పొన్నూర్. ఇప్పుడు వీళ్ళిద్దరు బహుశా వేరే వేరే సైజులో ఉన్నారు, బట్ దేవుడు చేసిన మ్యాచ్ కదా నేను అనుకుంటా, అందుకనే పర్ఫెక్ట్లీ మిస్టర్ కపుల్ ఆర్ కప్ మేడ్ ఫర్ ఈచ్ కపుల్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అందుకే వాళ్ళు వాళ్ళ సైజులో వారు అవే అంజూర పాకలు తీసుకొని కొట్టుకున్నారు. దారం ఎక్కడి నుండి వచ్చింది, పురి ఎక్కడి నుండి వచ్చింది, సూది ఎక్కడి నుండి వచ్చింది, దబ్బడమేనా మీరు అనేది, ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ ఎక్కడ కొట్టుకోవడానికి లేదు. అందుకే బహుశా అడవి మనుషుల మాదిరి వాళ్ళే అవే ఈకలు అవి ఇవి తీసుకొని మొత్తానికి ఆకలు అన్నీ వాళ్ళు కుట్టేసుకొని, ఇది నాకు బాగుందే అండి, నాకు కూడా బాగుందా, యువర్ లుకింగ్ సో స్మార్ట్ అని అలాగే బహుశా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారేమో. వాళ్ళు అవే వేసుకున్నారు. ఈజ్ ద ఫస్ట్ టైలర్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి వారి దగ్గరికి దేవుడు పైనుండి చూసి వచ్చినాడు, వారిని మీద జాలిపడ్డాడు, కనికరి పడ్డాడు. అందుకే మూడో అధ్యాయం చివరి వచనాల్లో చెప్పబడింది, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించను. ఇద్దరు కలిసి ఒకే చొక్కా కాదు, గజమాలలు వేస్తుంటారు భార్య భర్తకి షష్ఠి పూర్తయినప్పుడు. ఇద్దరు కలిసి ఒకే గజమాల, ఇద్దరు కలిసి ఒకే షాల్, అట్లా చేయలేదు దేవుడు. వారికి చర్మపు చొక్కాయిలు అంటే ఎవరి కోటు వాళ్ళకే, ఎవరి సైజు వాళ్ళకే. వీళ్ళేమో అంజూరపు ఆకులతో చేసుకుంటే దేవుడు ఏం చేశాడు, చర్మపు చొక్కాయితో, చర్మపు కోట్. అది చర్మం అంటే లెదర్ కోట్ అనేది చాలా విలువైనది. అది బహుశా ఏదైనా జంతువుని చంపి లెదర్ తయారు చేశాడని అనుకుంటా. ఇంకా ఆ మాటకు మనం వస్తే యేసుక్రీస్తు ప్రభువే మొట్టమొదట రెడీమేడ్ షోరూమ్ ఓపెన్ చేసినాడు, అక్కడ ఫ్రీగానే ఇచ్చినాడు 1+1. ఇప్పుడు ఈ రెండింటికి తేడా చెప్పనా, దేనికి, మనుషుడు చేసిన అంజూరపు ఆకుల కచ్చడానికి దేవుడు చేసిన చర్మపు చొక్కాయి. ఇప్పుడు దేవుడు చేసిన చర్మపు చొక్కాయి మొదటిది, ఇట్ గివ్స్ వార్మ్త్, అది వెచ్చదనం కలగ చేస్తుంది చర్మపు చొక్కాయి. కనుక మనుషుడు చేసిన ఆకులతో తయారు చేసింది అయితే అది ఆకులు వాడిపోతే కనుక వెచ్చదనం ఉండదు. రెండవది, చర్మపు చొక్కాయి కంఫర్ట్, సౌకర్యం ఇస్తుంది. ఈ ఆకులతో చేసుకునేది ఏం సౌకర్యం ఇదు, ఎక్కడ కూర్చుంటే ఇక్కడ ఒకటి పొడుచుకుంటుంది, అక్కడ ఒకటి పొడుచుకుంటుంది, కింద కూర్చున్నా పొడుచుకుంటుంది, నడిచినా పొడుచుకుంటుంది, పడుకున్నా పొడుచుకుంటుంది, ఎక్కడైనా పొడుచుకుంటుంది, అందుకే అది సౌకర్యంగా ఉండదు. మూడవది ఏంటి, ప్రొటెక్షన్, భద్రత. చర్మపు చొక్కాయి అంటే భద్రత ఉంటుంది, ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నా
ఒకటి ఏదైనా కలిగినా ఏది లోపలికి రాలేదు, కానీ ఆకు ఆకుతో తయారు చేసుకున్న చొక్క అయితే అంత భద్రంగా ఉండదు. నాలుగవది ఏంటి? డిగ్నిటీ. చర్మపు చొక్క వేసుకుంటే ఎంత హోదా హూందా తనం అంటారు. మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం? కొంతమంది ఇంట్లో బాగలేకపోయినా ఇల్లంతా కంపు కొడుతున్నా బయటికి మాత్రం ఫుల్గా బట్టలు వేసుకుని ముస్లిమ్స్ అత్తర కొట్టుకొని వస్తుంటారు. అబ్బా చూస్తే ఏంటి బ్రదర్ ఇలా వేసుకొని వస్తున్నారంటే బట్టలను బట్టి అన్న సమాజం గౌరవించేది అని. సమాజం నేను బట్టలు బట్టి గౌరవిస్తే ఎంతకాలం గౌరవిస్తుంది? అలాగనే మీరు చీప్ బట్టలు చినిగిపోయిన బట్టలు వేసుకోమని నేను చెప్పట్లేదు, కానీ అప్పులు చేసి బట్టలు వేసుకోవద్దు. అలాగే ఇంట్లో ఒక రకము బయట ఒక రకము ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. లెదర్ వస్తువులు చాలా కాస్ట్లీ. చూడండి, లెదర్ చెప్పులు, లెదర్ పర్సు, లెదర్ వాలెట్టు, లెదర్ జాకెట్టు, లెదర్ టై, లెదర్ బెల్టు, లెదర్ షూ, లెదర్ హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ చాలా కాస్ట్లీ. ఇవి మన బైబిల్కి వేసిండే ఇది లెదర్ కవర్ ఉంటుంది. మనకి ఈ మధ్యలో ఈ లెదర్ ఇదంతా చాలా విలువైందని ఇప్పుడు దీని మాదిరి ఇంకోటి వచ్చింది. ఏదైనా డూప్లికేట్ వస్తుంది కదా, అలాగ అది వచ్చింది. దాన్ని రెజిన్ అంటాం. అది లెదర్ మాదిరే ఉంటుంది. చూడమ్మా, లెదర్ కంటే బాగుంది. నీళ్లు పడినా కూడా అసలు లోపలికే ప్రవేశించదు, చాలా బాగుంది. ఇప్పుడు మనం జర్కిన్ వేసుకుంటాం, మన వాళ్ళు వర్షం పడుతుంటే బయటకు వెళ్ళేటప్పుడు బండి మీద, అది ఇక్కడ దాకే ఉంటుంది నడవం దాకా. అది జర్కిన్. జర్కిన్ రెజిన్తో చేశారు కానీ లెదర్తో చేసింది కాదు. లెదర్ కోట్ అంటే అర్థం ఏంటంటే మీలో కొంతమంది రష్యా, కెనడా ఇలాంటి దువ ప్రాంతాల్లో జీవించేవారు చలి భరించలేక పైన తల నుండి మోకాళ్ళ కిందకి దాకా ఒకటే నిలువుటంగి మాదిరి ఉంటుంది అనమాట. చూసింటారు కొంతమంది లేడీస్ వాళ్ళు ధరించేది ఫోటోల్లో, తర్వాత ఎక్కడైనా పిక్చర్స్లో మీరు గమనించుంటారు. అక్కడిని పైనుండి కింద దాకా మనిషి అలాగ నిలబడినట్లే ఉంటుంది. దాన్ని ఏది ఏం ప్రభావితం చేయలేదు. బయట వాతావరణం లోపలికి వెళ్ళలేదు, లోపల వాతావరణము బయటికి వెళ్ళలేదు. అంత భద్రంగా అది కాపాడబడి ఉంటుంది. లెదర్ అంటే చాలా హోదా జ్ఞాపకం చేస్తుంది. మనకు తెలిసి ఇక్కడ లెదర్ వాడేవాళ్ళు చాలా తక్కువ అనుకుంటా. ఐదవది ఆఖరిది, ఇట్ ఈస్ కాస్ట్లీ. లెదర్ చాలా విలువైనది, ఆకులు చాలా విలువ లేనివి. దేవుడిచ్చేదేమో చర్మపు చొక్కాయి, మనుషుడు తయారు చేసుకునేదేమో ఆకులతో తయారు చేసుకున్న చొక్కాయి. ఆకులతో తయారు చేసుకున్న చొక్కాయి తాత్కాలికమైంది, విడిచిపెట్టేది, వాడిపోయేది. చర్మపు చొక్కా అయితే అలాగే ఉండేది. పాత నిబంధనలోనైతే అలాగుంది, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అనే సిలువను బట్టి ఇప్పుడు మనుషునికి ఈ చర్మపు చొక్కాయి, మనుషునికి ఇప్పుడు ఈ ఆకులతో తయారు చేసుకున్న చొక్కాయలు దేవుడు తీసివేసి రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము పైనుండి కింద దాకా ఆయనే ధరింపచేసి దేవుని అలంకరణగా మనల్ని తీసుకొని వచ్చినాడు. ఆ అలంకరణ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే బైబిల్లో అన్నారు, ఎవరేమి సంచారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని ఎంత స్వచ్ఛతయు కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? ఈమె సొలొమోను పల్లకి, అనురాగ వల్లకి, ఈమె శూలమితి, సొలొమోను భార్య, దేవుని పెళ్లి వధువు, సిద్ధపరచబడింది. నార బట్టలతో తన తాను అలంకరించుకుని పరలోకము నుండి దిగివచ్చే ఈ నవ వధువు, ప్రధానము చేయబడిన వధువు, సంఘం అనే వధువు, క్రీస్తు కొరకై సిద్ధపరచబడిన వధువు, క్రీస్తు రక్తం ద్వారా కొనబడి సంపాదించబడి క్రీస్తు రాకడ కొరకై ఎదురు చూస్తున్న దేవుని సంఘం అనే వధువు. పాపముతో పడి చెడిపోయిన పాపాత్మడైన మానవుని కరుణా సంపన్నుడైన దేవుడు అంతగా ఆత్మీయంగా అలంకరించి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఎంత దొర్జది. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడని కాను. అవి దర్శనములో ఉన్నాడంటే అర్థం ఏంటంటే విధేయత కలిగిన వాడు అని అర్థం. సరే, ఇప్పుడు మన భాగంలోనికి రావటానికి పూర్వము ఆదాము అవల పాపం చేసిన తర్వాత దేవుడు చర్మపు చొక్కాలు తొడిగించి ఏదైనా తోటలో ఉండకుండా వాడిని వెళ్ళగొట్టినాడు. ఎందుకు వెళ్ళగొట్టాడంటే బైబిల్ రాశారు, వారు జీవ వృక్ష ఫలమును తిని నిరంతరం బ్రతుకుతారేమో అని వాళ్ళని పంపించినాడు. అంటే మనం నిరంతరం బ్రతకడం దేవునికి ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టమా? మరి ఎందుకు బయటికి పంపించేశాడు? అక్కడే ఉండిండొచ్చుగా. ఎందుకు బయటికి పంపించేశాడంటే మనుషుడు పాపం చేశాడు కనుక ఈ పాప దేహముతోనే, ఈ భయముతోనే, ఈ వేషధారణతోనే, ఈ కపటముతోనే, ఈ నేరారోపణ మనసుతోనే, ఈ వంచనతోనే ఆ చెట్టు ఫలాన్ని తింటే నిరంతరం అలాగే బతికితే ఇంకా మనుషుని యొక్క వేదన, విషాదము, ఆ విలాపము వాణించ నలివి కాదు కనుక దేవుడు మానవుణ్ణి అలాగుంచాలని ఇష్టపడట్లేదు.
చూడండి, 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి జీవితం మీద ఎంతో ఆశ ఉంటుంది. అంత వైబ్రెంట్ గా, కలర్ఫుల్ గా, డైనమిక్ గా, యూత్ఫుల్ గా, లస్ట్ఫుల్ గా, చాలా చక్కగా ఆనందంగా కనిపిస్తుంటారు. వారి జీవితంలో ఇంకా అలాగే బాయిలింగ్ బ్లడ్, ఉడికే రక్తంతో ఉంటారు. అదే 60 ఏళ్ళ దగ్గరికి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకో, ఏంటండి ఇంకా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారేంటి, ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉన్నారేంటి అని అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏమైందండి అంతా అయిపోయింది, కాడికి కాళ్ళు చాపుకున్నాం, దేవుడే అప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాం. పిలిస్తే మీరు కూడా రండి, ఎప్పుడన్నా నేను చనిపోతే మీరే వాక్యం చెప్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది నాకు ఇలాంటి ఆహ్వానాలు ఇస్తారు ఎక్కడికన్నా వెళితే, బ్రదర్ నేను చచ్చిపోతే మీరే వచ్చి వర్తమానం చెప్పాలి బ్రదర్ అని. నేను వచ్చి వర్తమానం చెప్తాను కానీ మీరు చావద్దులేండి అని చెప్తాను. నేను వచ్చి వర్తమానం చెప్తానికి మీరెందుకు చావడం? కనుక వయసు గడిచే కొలది ఏమనిపిస్తుందంటే ఇంకేముంది, రోగాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటితే బిళ్ళలు పెట్టి పెట్టుకొని ఉంటారు పక్కన, పర్సకింటే ఎక్కువ, చిన్న బిడ్డకింటే పక్కన. బిళ్ళలు బ్రదర్ దేనికక్క, 1, 2, 3 బ్రదర్ రోగాలన్నీ ఉన్నాయి. ఏది వేసుకోవాలో తెలియదు. ఎలాగ వేసుకుంటారంటే అన్ని ఇలాగ దోశలు ఏంటో తెలుసు కదా మీకు, ఈ దోశల్లో పట్టుకొని ఒకేసారి అన్నం తిన్నట్లు తింటున్నాం బ్రదర్. ఈ స్థితిలో మనం నిరంతరం ఉండాలంటే బతకాలంటే బతకగలమా? బతకలేం. అందుకే ఈ పాపభూయిష్టమైన దీన శరీరం ఏంటంటే ఆ పరలోకపు రాజు కొరకు ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఉంది. కరుణాసంపన్నుడైన దేవుడు తన మహాజ్ఞానమును బట్టి ఈ పాపంలోనే మనం నిరంతరం జీవించక ఈ పాపంలో మనం చనిపోవాలని సంకల్పించు. అందుకనే నువ్వు మట్టిలో నుండి పుట్టావు గనక నువ్వు మన్నైపోతావు. మరి మన నిరంతరం జీవించాలి కదా, ఎలా జీవించాలో ప్రభా? ఇదిగో నా కుమారుని మీ కొరకు శిలువ మీదకి పంపించినాను. ఆ కుమారుని ఎంత విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తే చాలా వైబ్రెంట్ డైనమిక్ లైఫ్, ఇప్పుడు ఎలాంటి జీవితం ఉంటుంది? సంతోషకరమైన జీవితం, మహిమా జీవితం. బైబిల్లో రాయబడింది ఈ దీన శరీరమును మహిమగల శరీరముగా తన స్వరూపంలోనికి మార్చగలిగిన దేవుడు. యోహాన్ రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం, మనం ఇంకేమోదుమో ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలియుందుమో. ఇలాగ వాక్యం చెప్తే ఒకసారి ఒక దగ్గర మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అక్క వచ్చి జరిగింది, ఆమెకి 50 ఏళ్ళు అంట. బ్రదర్ మీరు ఆయన పోలే మనం పోలి ఉంటామని చెప్పారు కదా బ్రదర్, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, నేను ఇప్పుడు చనిపోతే పర్లోక రాజ్యానికి వెళితే నేను మహిమాదేహం ధరిస్తే నాకు ఎన్నేళ్ళు ఉంటావి? 50 ఏళ్ళు ఉంటాయా, ఇంకా ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా అని. ఇక నేను వాళ్ళని గురించి తెలుసుకోవడం సరదా కదా, అందుకే అడిగాను, అక్క మీరు ఎన్నేళ్ళలో ఉండాలనుకుంటున్నారక్క అని. ఆమె చెప్పింది, ఐ వాంట్ బి స్వీట్ 16 ఇన్ ద హెవెన్ బ్రదర్. 16 ఏళ్ళుగా వయసులో పరలోకంలో ఉండాలనింది బ్రదర్. అప్పుడు నేను చెప్పాను, అక్క ఇప్పుడు మీకు వయసు పెరిగిందే తగ్గిందే? ఇప్పుడు మనకు వయసు పెరిగిందే తగ్గిందే? పెరుగుతుందే తగ్గుతుందా? వెరీ గుడ్, మీరు చాలా తెలివైన వాళ్ళని ఇప్పుడు నాకు అర్థమైంది. మనకు వయసు తగ్గుతుంది, దీన్నే మీ భాషలో చెప్పాలంటే ఆయుష్షు అంటారు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకు 70 ఏళ్ళు నియమించినాడు లేదా 80 ఏళ్ళు నియమించినాడు, అధిక బలం ఉంటే. 80 ఏళ్ళు దేవుడు నాకు నియమించింటే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు నా ఆయుసు పెరిగిందా తగ్గిందే? ఇక నాకు 20 ఏళ్ళే ఉండేది, అది నాకు తెలియదు 80 ఏళ్ళ దాకా బతుకుతానో లేదని. కానీ ఇది ప్రిజంప్షన్, హైపోథసిస్. 80 ఏళ్ళు అని ఒక స్టాండర్డ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇంకుండేది, నేను 20 ఒక పిల్లవాడు ఇప్పుడు జన్మించినాడు అనుకోండి, మొదటి బర్త్డే చేసామనుకోండి, అబ్బా వాడిని చూసిన వెంటనే మనకు కనిపిస్తుంది, అబ్బా ఎంత సంతోషం, ఫస్ట్ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. అంత బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి వయసు తగ్గిందే పెరిగిందే? తగ్గింది. ఎంత తగ్గింది? 1 సంవత్సరం తగ్గింది. ఇంక 79 సంవత్సరాలే. ఇంకా వయసు మనకిప్పుడు రోజులు గడిచే కొలది మన వయసు ఏమైపోతుంది, ఆయుష్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మనమేమంటున్నాం, వయసు పైబడింది కదండి. ఓకే, వయసు పైబడింది అంటే ఆయుష్ తగ్గిందే? ఇప్పుడు చెప్పండి, పర్లోక రాజ్యంలో 50 ఏళ్ళు సహోదరికి 16 ఏళ్ళు సహోదరిగా ఉండాలంట, ఉంటారా ఉండరా? మీకు కూడా నేను ఇప్పుడు చెప్పిన తర్వాత స్ట్రైక్ ఏంటిది, ఎందుకంటే మనకి తొందరగా వెలగదు కదా, కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్. మీలో కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటారు, 60 70 ఏళ్ళు ఉన్నాడు, అవును నేను పర్లోక రాజ్యానికి వెళ్తే నా వయసు ఎంత ఉంటుంది, యంగ్గా ఉంటానా ఓల్డ్గా ఉంటానా, ఆ తర్వాత ఇదేంటి తలకి ఎన్నానా, అది వేసుకుంటానా వేసుకున్నా,
ఇవన్నీ బహుశా రకరకాల అనుమానాలు వస్తుంటాయి కదా. ఇప్పుడు పర్లోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత వయసు తగ్గుతుందే పెరుగుతుందే? చెప్పట్లేదేంటి, నాకు తెలుసు మీరు చెప్పకపోవడం ద్వారానే మీరు గుంటూరు వాళ్ళని నాకు అర్థమవుతుంది. ఏమవుతుంది, వయసు పెరుగుతుందో తరుగుతుందే, ఆయుష్ పెరుగుతుందో తరుగుతుందే, తరగదా తరగదా, ఎలాగుంటుంది? ఇప్పుడు మన వయసు పెరుగుతుంది అని మనం అంటాం, ఆయుష్ తగ్గుతుంది అంటాం. అంటే ఒక రోజు, ఈ రోజు మనకు గడిచిపోయింది అనుకోండి, ఈ రోజు రావాలంటే ఏముండాలా? నా ప్రశ్న అర్థమైంది? క్వశ్చన్ పేపరు, ఈ ఒక రోజు గడిచిపోవాలి నా జీవితంలో అంటే, మన జీవితంలో అంటే ఏముండాలా? తెలీదా మీకు? బా అంత ఆత్మీయులా? ఓకే, నేను చెప్తా. ఈరోజు ఒక రోజు గడిచిపోయిందంటే అర్థం ఏంటంటే, ఆది కాండ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అస్తమయము ఉదయము కలగగా ఒక దినం కావాలంటే ఏముండాలా? తెలీదా? సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకపో దినం కాదు. యెహోషువ సూర్యుని నాపినాడు, ఆ రోజు కాలేదు. సూర్యుడు ఇలాగే ఉన్నాడు అనుకో, అబ్బా మనం ఎప్పుడు యూత్ఫుల్. కానీ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు ఉదయిస్తున్నాడు కనుక రోజులు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి కనుక మనం ఆయుష్ తరిగిపోతుంది. ఇప్పుడు సూర్యుడు ఉంటేనే రాత్రి పగలు వస్తాయి, రాత్రి పగలు వస్తేనే దినం వస్తుంది, దినం వస్తేనే వారాలు వస్తాయి, వారాలు వస్తే నెలలు వస్తాయి, నెలలు వస్తే సంవత్సరాలు వస్తాయి, సంవత్సరాలు వస్తే మన వయస్సు తరిగిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది. ఇప్పుడు సూర్యుడే లేడు అనుకోండి, రేపటి నుండి సూర్యుడు రాడు అనుకోండి, రోజు గడిచిస్తుందే? గడవద్దు. ఇప్పుడు అట్లా పగలు ఉన్నింది అలాగే ఉంటుంది, లేకపోతే చీకటి ఉన్నింది అలాగే ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది ఈ చీకటి కానీ పగలు కానీ, ఇంకా నువ్వు క్యాలెండర్ చూడాల్సిన పని లేదు. రేపు జూన్ పలానా రోజు అని అనుకోవడానికి అవకాశమే లేదు, ఇంక నెలలే ఉండవు. పర్లోకి రాజ్యానికి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడింది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, కనుక రోజులు ఎలాగొస్తాయి? అందుకే అక్కడ రాయబడింది ఏంటంటే, నీ దినములు మితి లేనివి, నీ సంవత్సరములు తరగవు, నీవు ఏకరీతిగా ఉన్నావు. కనుక మనం పరలోకి రాజ్యములో ఈ భూమి మీద నుండి మనం ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైతే, మనం ఈ లోకాన్ని విడిచిపెడితే, తిరిగి ప్రభువుతో పాటు ఉండటానికి ఆయన మహాభూర శబ్దముతోనూ ఆ దూతల సమూహముతోనూ మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయనలో మృతులైన వారు మొదట లేస్తారు, వారితో పాటు ఇప్పుడు సజీవులమైన మనము తిరిగి లేస్తాం. కాబట్టి సదాకాలం మనం ఆయనతో కూడా ఉంచా, వి షాల్ బి ఎవర్ విత్ హిమ్. అప్పుడు ఇలాంటి లైట్లు అవసరం లేదు, ట్యూబ్ లైట్లు, చీకటి అనేదే లేదు అక్కడ. చీకటి లేని రాజ్యం అది, సూర్యుడు లేని రాజ్యం అది, నక్షత్రాలు లేని రాజ్యం అది, వెలుతురు కేవలము కలిగిన రాజ్యం అది. ఆకాశ నక్షత్రాలు లే, దేవుడు వాటిని ఈ భూమి మీద నూతన ఆకాశము నూతన సృష్టిగా చేసి పర్లోక రాజ్యంలో గొర్రెపిల్ల దేవాలయం, గొర్రెపిల్ల దీపస్తంభం, గొర్రెపిల్ల సింహాసనం మీద గొర్రెపిల్లతో పాటు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి హృదయం మార్పు పొందిన ప్రతి వ్యక్తి ఆ గొర్రెపిల్లతో పాటు పర్లోక రాజ్యంలో సదాకాలం ఉంటాం. దిస్ ఇస్ ద హోప్ ఆఫ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క నిరీక్షణ అది. ఈ రాత్రి ఇంకా యేసుప్రభు నీవు నమ్మవా? పౌలు అన్నాడు, ఐ నో గాడ్, దేవుడు నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఏ దేవుడు తెలుసు? దేవుడు ఎలాగ తెలుసు? దేవుడు ఎట్లా తెలుసు? నా పాపం కొరకై శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడ నేను గుర్తిస్తే ఆ రక్షకుని కొరకు జీవించడానికి అవకాశం ఉంది. మన సమయం దాటిపోయింది, కొద్దిగా ముందుకెళ్ళి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పౌలు చెప్పిన 5 విషయాలు చూడాలనుకున్నాం, ఒకటే చూసినా ఇంకోటి చూసి ముగిస్తామా? అపొస్తల కార్యాలు 27వ అధ్యాయము, అపొస్తల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం, అపొస్తల కార్యాలు 27:25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఐ ట్రస్ట్ గాడ్.
ఐ బిలీవ్ ఇన్ గాడ్, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. మొదట ఐ నో గాడ్, దేవుడు నాకు తెలుసు. మనం తెలిస్తేనే నమ్ముతాం, తెలియకపోతే నమ్మలే. ఇప్పుడు ఆయన దేవుని నమ్ముతున్నాడు, మనం అందరు ఎవరు నమ్ముతున్నాం మరి? దేవుని అయినా కాదా? చాలా అలసిపోయారా? ఒక్క 10-15 నిమిషాలు మీరు ఓపిక పట్టండి, ముగించడానికి ప్రయత్నం చేస్తా. మనం ఎవరు నమ్ముతున్నాం మరి? ఇలాంటి ఆపదలో దేవుని నమ్ముతామా? మనకు అన్నీ చక్కగా ఉంటేనే దేవుని నమ్మడం, భూమి మీద ఉంటేనే, కాలేజీకి వెళ్తేనే, పొలానికి వెళ్తేనే నమ్మలేమే, సముద్రంలోకి తీసుకెళ్ళి బతుకుతావో లేదో, అసలు నీకు భూస్థాపన కూడా ఏమో నమ్మకం లేదు, నువ్వు ఏమైపోతావో నీకే తెలియదు అనే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని నమ్ముతామా? దేవుని మాటలు గుర్తొస్తాయా? ఏమో దేవుడు నాకు ఇది ఎందుకు అనుమతించినాడు, ఎందుకు అనుమతించినాడు? అందరు బాగున్నారు అక్కడ, ఫిలిప్పీలు బాగున్నారు, హెబ్రీలు బాగున్నారు, కొలసీలు బాగున్నారు, ఎఫెసీలు బాగున్నారు, కొరంతీలు బాగున్నారు. ఇంత సేవ చేసి 30 సంవత్సరాలు సేవ చేసి 14 పత్రికలు రాసిన నాకు మానవులో సమాధి ఏంటి? సముద్రంలో సమాధి ఏంటి? ఇక్కడ నేను చనిపోయేది ఏంటి? బహుశా పౌల స్థానంలో మనమేంటి? ఇవన్నీ ఆలోచనలు వచ్చింటాయి. కానీ పౌలకి ఇలాంటి ఆలోచనలు రాలేదు. ఆయన దేవుని మీద నమ్మకం ఉంచడానికి ఇష్టపడ్డాడు. కనుక మనకు కూడా ఉపద్రవాలు లాంటివి కలుగుతున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎందుకైనా ఆ ప్రయాణం అంత సీరియస్గా తీసుకున్నాడు అంటే ఒకటే ఒక లక్షణం, ఆయన కలిసే ఫేస్తు, ఆయన కలిసే అగ్రిప్పరాజు, ఆయన కలిసే కైసరు, ఈ ముగ్గురు ప్రభు మీద విశ్వాసం ఉంచాలని పౌలుకు లోపటున్న కోరిక. దాని కొరక ఈ ప్రణాళిక. విచిత్రం ఏంటంటే ఈయన ప్రణాళిక ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందని చెప్పడం కంటే ఈయన ప్రణాళికను వాళ్ళు అంగీకరించలేకపోయాడు. ఫేస్తు యేసు ప్రభుని అంగీకరించలేకపోయినాడు. అగ్రిప్పరాజుతో అన్నాడు, కాబట్టి అగ్రిప్పరాజు ఆకాశము నుండి కలిగిన ఈ దర్శనానికి నేను అవదేడని కాను అని యేసు ప్రభుని గురించి మాట్లాడటం ఆరంభిస్తుంటే అగ్రిప్పరాజు చివరికి అంటూ వచ్చినాడు, నన్ను ఇంత తేలిగ్గా క్రైస్తవునిగా చేస్తున్నావేంటి, ఖర్చు పెట్టాలా మరి? అంటే పౌలు చెప్పే మాటల్లో అగ్రిప్పరాజు ఏం గమనించినాడంటే, ఇంకెక్కువసేపు వింటే ఈయన మాటలు నేను కూడా క్రైస్తవుడు అయిపోతా, అందుకే నువ్వేం చెప్పదలుచుకున్నావో ఇంక నాతో వద్దులే, నాకు అర్థమైపోయింది నువ్వేం చెప్పాలనుకున్నావో, కానీ కైసర్ దగ్గరికి నీ వెళ్ళు. ఫేస్ విన్నాడు, రక్షించబడలేదు. అగ్రిప్ప విన్నాడు, రక్షించబడలేదు. సీజర్ విన్నాడు, రక్షించబడలేదు. ఇప్పుడు నా ఉన్న పాయింట్ ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ముగ్గురు యేసుప్రభుని ఎరగకుండా చివరి దాకా చనిపోయింటే, వీళ్ళు నరకానికి వెళ్ళింటే, వీళ్ళ యొక్క పరిస్థితి మీరు ఆలోచించండి. దే హవ్ హర్డ్ ద ఓల్డ్ టెస్ట్ న్యూ టెస్ట్మెంట్ గ్రేటెస్ట్ స్పీకర్ ఎవర్ లివ్డ్. కొత్త నిబంధన దినాల్లో నివసించిన గొప్ప సువార్తికం ద్వారా సువార్త విన్నారు, నిరాకరించినారు. కొత్త నిబంధన దినాల్లో నివసించిన గొప్ప అపోస్తులం ద్వారా సువార్త విన్నారు, నిరాకరించినారు. కొత్త నిబంధనలో నివసించిన గొప్ప పరిశుద్ధుల ద్వారా సువార్త విన్నారు, త్రోసివేసినారు. కొత్త నిబంధనలో నివసించిన ఆకాశమునకు వెళ్ళి దేవుని యొక్క సంగతులన్నీ గ్రహింపగాని భాషలో విని నేర్చుకొని వాటన్నిటినీ ఆయన ప్రత్యక్షత వల్ల పొంది దేవుని ప్రజలకు వడ్డించడానికి ఇష్టపడిన అలాంటి వ్యక్తి ఏకముగా మ్యాన్ టు మ్యాన్, ఇలాంటి గుంపులో చెప్పలేదు ఆయన, మ్యాన్ టు మ్యాన్, అగ్రిప్పరాజా, నో దిస్ అడ్రస్, ఈ అడ్రస్ మీరు గుర్తుంచుకోండి, ఓ సహోదరులారా, ఓ సహోదరులు అని చెప్పలే. అలా కొన్ని సందర్భాల్లో చెప్పినారు, నా సహోదరులారా, నా ప్రియమైన వాళ్ళారా, తండ్రులారా, నా పోస్టులైన పౌలు కొన్ని సందర్భాల్లో చెప్పాడు. కానీ ఈ సందర్భం ఏం చెప్తున్నాడంటే, సహోదరులు కాదు, సహోదరులు కాదు, పేదలు కాదు, ధనవంతులు కాదు, చదువుకున్న వారు కాదు, చదువులేని వారు కాదు, యు అగ్రిప్పా ద కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్, నో దట్ ఐఎమ్ నాట్ డిసోబీడియంట్ టు ద హెవెన్లీ విజన్. అగ్రిప్పరాజా, నేను మాత్రం అవిదేయడని కాను, జ్ఞాపకం ఉంచుకో. This is a very person to person address. మనిషి నుండి మనిషికి, మనిషి నుండి మనిషికి. వింటావా లేదా? మన మనసు పొందావా లేదా? క్షమాపణ పొందావా లేదా? రక్షించబడతావా లేదా? అంగీకరిస్తావా లేదా? ఇదే సింహాసనము, ఇదే బాధ్యత, ఇదే కులం, ఇదే డబ్బు, ఇదే ఆరోగ్యం, ఇదే వయస్సు, ఇదే జీవితం, జీవితాంతం ఉంటుందని నువ్వు తలంచగలవో? అగ్రిపక్ పూర్తిగా అర్థమైపోయింది, ఇది ఎక్కడుకోబోతుంది అనుకుంటే నాకే చుట్టుకునేటట్టు ఉంది. అందుకని అగ్రిప్ప ఏమనుకున్నాడంటే, ఇంకా ఇంక నా దగ్గరకు వదిలే, నాకు ఇంత బాగా అర్థమైపోయింది, కనుక నువ్వు నన్ను ఇంత తేలిగ్గా క్రైస్తవం చేస్తున్నావు అంటే, మధ్యలో ఫేస్తున్నాడు కదా పానకంలో పడక మాదిరి, ఆయన వచ్చి అంటున్నాడు, పౌలా నీకు అతి విద్య వలన వేరే పట్టింది, యు బికేమ్ మ్యాడ్ బికాస్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, సో వీ బోత్ ఆఫ్ అస్ డిసైడెడ్ దట్ యూ షుడ్ బి సెంట్ టు సీజర్స్. మా ఇద్దరు ఏం తీర్మానం చేసామంటే, ఫేస్తో అగ్రిప్ప మీరు కైసర్ దగ్గరికి వెళ్ళిపోండి, వీళ్ళిద్దరికి వాక్యం ప్రకటించిన, వీళ్ళిద్దరు రక్షించబడలేదు,
కైసరి ప్రకటించిన ఆయన రక్షించబడలేదు. ఇప్పుడు వాళ్ళ నరకములో ఉంచే, నేను ప్రకటించబడితే మీరు రక్షించకపోయినా అది వేరే విషయం. యాట్స్ వాట్ అబడా ఎట్స్ వాట్ దేవ్ ఎ స్మాల్ బచ్చే అని వదిలేచ్చు. కానీ 2000 సంవత్సరాల క్రొత్త నిబంధన మానవ చరిత్రలో భూమి మీద నివసించిన మహాబలుడు క్రీస్తు కొరకై విశ్వాస సముద్రాన్ని ఈదిన పౌలు లాంటి వాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడిన వాడే, సిలువ నిరాకరిస్తే, రక్షణ నిరాకరిస్తే, క్రీస్తు నిరాకరిస్తే, పరలోక రాజ్యాన్ని నిరాకరిస్తే, వాట్ ఈజ్ హిస్ ఫేట్? కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ నేను గొప్పలు చెప్తాను, మాకు భక్సింగ్ గారు చెప్తే నేను నమ్మింట. యేసుప్రభు చెప్పినా నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు యేసుప్రభు దినాల్లో. ఇప్పుడు మనం చూస్తాం కదా పౌలు దినాల్లో, పౌలు చెప్పినా కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇలా కొంతమంది చెప్పినా కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటూనే ఉంటారు ప్రతి కాలములో. ఈ రాత్రి నీ సంగతి ఏంటి? ఈ రక్షణ చాలా అమోఘమైన సంగతి. అందుకే దిస్ అమేజింగ్ గ్రేస్, ఆశ్చర్యకరమైన కృప అన్నారు. ఈ రక్షణలో రెండు భాగాలు, ఒక నాణ్యానికి రెండు వైపులు ఎలాగుంటుందో రక్షణ కూడా అలాగ రెండు వైపులు ఉంటుంది. రక్షణ అంటే మొదటి భాగం ఫర్గివ్నెస్, పాపక్షమాపణ. రెండవ భాగం జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డ. పాపక్షమాపణ అంటే ఏంటి? నేను పాపం చేసిన ప్రభువా, నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు అని సిలువ దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు నా పాపాలన్నీ కడిగి శుద్ధీకరించబడుతున్నాయి. ఇది పాపక్షమాపణ. ఒకడు మనం కూడా ఎవరితోనైనా తప్పుగా మాట్లాడింటే, ఎవరినన్నా తిట్టింటే మనం వచ్చి అక్క సారీ అక్క బ్రదర్ నా సారీ బ్రదర్ నన్ను మన్నించండి అప్పుడు అలాగన్నానని మనం సారీ చెప్తాం, వాళ్ళు మన్నిస్తారు అంతేనా? ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఆ రోజు ఇట్లా అన్నాను కదా, లేకపోతే ఈరోజు ఇట్లా అన్నాను, నన్ను క్షమించండి అంటే, ఆ నువ్వు అట్లే అంటుంటావు, ఇంతకుముందు కూడా అట్లే నీ సంగతి నాకు తెలియదా ఏంటి? ఎప్పటి నుండో తెలుసు నీ సంగతి. నాకు క్షమించినానన్నవి ఆ రోజు, క్షమించినాం ఆ రోజుకి, కానీ అట్లే భద్రంగా ఉంది మన మనసులో అది, పలానా వాళ్ళు చేశారు, ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అని అలాగే భద్రంగా పెట్టుకొని ఉన్నాము. ఆ వ్యక్తిని పూర్తిగా మనం క్షమించలేదు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వన్స్ ఫర్ ఆల్ ఈ హ్యాస్ ఫర్ గివెన్ అస్, ఒక్కసారిగా అర్పించబడిన సదాకాలం నిలిచిండే ఆ బలి ద్వారా, ఆ సిలువ ద్వారా, ఆ రక్తము ద్వారా, ఆ దేవుని యాగము ద్వారా, ఆ శరీరం అనే తెర ద్వారా, ఆ దేవుని గొర్రపిల్ల అనే సిల్వ యాగమును బట్టి పాపాత్ముడైన మానవునికి ఒక్కసారి రక్తం చిందించబడింది. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా పాపాత్మడు ఆ సిలువ వైపు చూచి, సిలువలో నుండి నిత్యము ప్రవహిస్తున్న రక్తపు ఊట దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది శుద్ధీకరించబడితే ఆ జీవితం మార్చబడుతుంది. చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం హృదయంతరంగంలోనికి దావానమో వస్తుంది. లోకంలో ఉన్నంత కాలం దేవుని నెమ్మది సమాధానం ఉంటుంది. లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది రక్షణలోని మొదటి వైపు క్షమాపణ. రెండవ వైపు ఏంటంటే జస్టిఫికేషన్, నీతిమంతులముగా తీర్చబడుచ్చ. ఒక వచనం చదివి ముగిస్తామా? 4వ అధ్యాయం రోమాపత్రిక, రోమాపత్రిక 4వ అధ్యాయం, Romans chapter 4. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం, Romans chapter 4 verse 25, Romans 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడకై లేపబడెను. ఇప్పుడు ఆయన కేవలం చనిపోయి అలాగే సమాధిలో ఉంటే మిగతా వాళ్ళ మాదిరి ఏదైనా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. అప్పుడు ఒక రక్షణలోకి ఏ భాగం వస్తుంది? క్షమాపణ ఒకటే వస్తుంది. నీతిమంతులుగా మనం తీర్చుట కొరకాయి ఆయన తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఆయన పునరుత్థాన కనుక ఈ దినాన్ని మనం కూడా చనిపోయినా పునరుత్థానం అనే శుభప్రదమైన నిరీక్షణ. ఇప్పుడు మొదటిది ఏం చెప్పాను? క్షమాపణ అని చెప్పాను. రెండవది ఏంటి? జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడ్డ. ఏంటి అది? జస్టిఫికేషన్ అంటే జస్ట్ యాజ్ ఇఫ్ యు హ్యావ్ డన్ నో సిన్. నువ్వు అసలు పాపము చేయలేదన్నట్లుగా దేవుడు మనల్ని దేవుని సన్నిధిలో తీర్చుట. అందుకే యేసు దేవుని సన్నిధిలో నిలువబెట్టుట. ఇప్పుడు మనం కొన్నిసార్లు పొరపాటు చేసినా మనకే గుర్తొస్తుంది, వాళ్ళని ఇలాగన్నా వీళ్ళని ఇలాగన్నా అది చేసినా ఇది చేసినా అని గుర్తొస్తుంది మనకు, క్షమాపణ కోరినా కూడా. అందుకే కొన్నిసార్లు ఇది ఉంటే నేను క్షమాపణ కోరినాను, దేవుడు నా పాపాలు క్షమించినాడా ఏంటి, క్షమించినాడా లేదా, క్షమించినాడా లేదా, ఎందుకంటే నాకు అదే గుర్తొస్తుంది, వాళ్ళని మోసం చేశాను, తిట్టాను, లేకపోతే వాళ్ళ మీద ఇలాగ ప్రవర్తించినాను, ఇవే మనకు గుర్తొస్తూనే ఉంటే మనం క్షమాపణ కోరినా కూడా. అయితే జస్టిఫికేషన్, నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే,
మన పాపములన్నీ క్షమించబడ్డం మాత్రమే కాదు, కొలసీపత్రిక 2:14 మనం చూస్తాం, ఆ చివరాతనంతటిని తుడిచి దా మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి చివరాతను తుడిచి దానిని ఎత్తి పడవేశా. దేశప్రభు దగ్గరికి వెళ్ళి మనం చెప్పామనుకో, బ్రదర్ ప్రభా పలానా బ్రదర్ ఇలాంటి చాలా చెడ్డోడు ప్రభువా అని, అట్లన్నా నీకు తెలియదా? తెలియదే, నిజం ప్రభు వాడు చాలా చెడ్డోడు అట్లన్నా. నాకు తెలిసిందంతా ఏంటంటే ఈ జస్ట్ యాజ్ ఇఫ్ హి హస్ డన్ నో సిన్, ఆయన ఏం పాపము చేయలేని వాడు, పాపము లేనివాడు కాదు, పాపము చేయలేనివాడు. ఎందుకని? మనం చేశాడే, క్షమించి వేసాను, క్షమించిన తర్వాత గుర్తుండదా? గుర్తుండదు, డిలీటెడ్. మీలో కొంతమంది కంప్యూటర్ వాడేవాళ్ళు ఉంటారు కదా, గూగుల్ అకౌంట్ ఉంటుంది అనుకోండి, ఈమెయిల్, ఈమెయిల్లో మనకి ఏదో స్పాజమ్ వచ్చింది, ట్రాష్లోకి వచ్చింది, దాన్ని డిలీట్ చేయాలనుకున్నాం, అడ్వర్టైజ్మెంట్ అది ఇది, డిలీట్ ఆప్షన్ నొక్కినాం, లేకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, వెంటనే డిలీట్ ఆప్షన్ నొక్కితే డిలీట్ అని వచ్చింది. డిలీట్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? ట్రాష్లోకి వెళ్తుంది. ట్రాష్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం డిలీట్ చేయాలనుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అనే ఆప్షన్ నొక్కాం, ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది, విండో, డిలీట్ ఫర్ ఎవర్, ఎస్ ఆర్ నో. పూర్తిగా దీన్ని డిలీట్ చేయాలనా వద్దా? అప్పుడు మనం ఏమి నొక్కుతాం? ఎస్. ఒక సాఫ్ట్వేర్లోనే మనకు అవసరం లేనిది డిలీట్ ఫర్ ఎవర్ అనే ఆప్షన్ ఉంటే, యేసుప్రభు యొక్క సిలువ దగ్గర, యేసుప్రభు యొక్క రక్తపు ఊట దగ్గర డిలీట్ ఫర్ ఎవర్ అనే ఆప్షన్ ఉండదా? క్షమించడా, కడగడా, శుద్ధీకరించడా? ఇప్పుడు ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డ, దేవుడు నీతిమంతులుగా తీర్చిన వారి మీద నేరం మోపగల వాడేవాడు. దేవుడు పరిశుద్ధపరిచిన వారిని నిషేధమైన వారినిగా ఎంచగలవాడేవాడు. దేవుడు అంగీకరించిన వారిని నిరాకరించగలవాడేవాడు. దేవుడు నియమించిన వారిని తృణీకరించగలవాడేవాడు. దేవుడు నాటిన వారిని పెళ్లగించగలవాడేవాడు. దేవుడు వాడుకునే వారిని ఆటంకపరచగలవాడేవాడు. దేవుడు నిలువబెట్టిన వారిని కూలద్రోయగలవాడేవాడు. దేవుడు ఆశీర్వదించిన వారిని శపించగలవాడేవాడు. దేవుడు హస్తముంచిన వాణిని దేవుని హస్తము తీయగలవాడేవాడు. దేవుడు పరిశుద్ధపరిచిన వాణ్ణి అపరిశుద్ధపరచవా ఎవడు? దేవుడు నీతిమంతునిగా తీర్చిన వాణ్ణి దుర్నీతిగా ఎంచగలవాడు ఎవడు? నేను అర్థం చేసుకోవాలంటే ఒకసారి చెప్పు, ఇంకొక ఉదాహరణ చెప్పనా? అది చెప్పి ముగిస్తా. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచే గవర్నమెంట్ ఉద్యోగం పనిచేస్తున్నారు అనుకోండి, ఒక కాలేజీలో స్కూల్లో ఏదో పొరపాటు చేసినారు, ఏదో ఫైల్ మిస్ అయిపోయింది, ఫైల్ ఎందుకు మిస్ చేసినావు అని ఆఫీసర్స్ అడిగినారు, ఇదే వర్షం పడింది, అది పడింది, ఇది పడింది, ఫైల్ మిస్ అయింది అంటే నీకు వెంటనే ఏమొస్తుంది? మెమో వస్తుంది. ఎందుకు ఫైల్ మిస్ అయింది? దీనికి ఎక్స్ప్లెనేషన్, నీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? నువ్వు దానికి ఏదో రాస్తా, పొరపాటు జరిగిపోయింది, దయచేసి నన్ను క్షమించండి అని రాసి పంపిస్తావు. ఆ తర్వాత 2 ఏళ్ళకు ఇంకోటి ఏదో పొరపాటు జరిగింది, అప్పుడు మెమో వస్తుంది. ఇలాగ ఒక 5-6 మెమోలు వచ్చినాయి నీకు ఒక 10 ఏళ్ళ సర్వీస్లో. మెమోలు అన్నీ ఏం చేస్తారు తెలిసినా? నువ్వు క్షమించని నువ్వు కోరినా, వాళ్ళకి క్షమించినా నిన్ను ఉద్యోగంలో నుండి తీసేయరు. నీకు జీతం ఇచ్చేది ఇస్తూనే ఉంటారు, మెమోలు ఇచ్చేది ఇస్తూనే ఉంటారు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఇస్తూనే ఉంటారు. ఆ మెమోలన్నీ ఏం చేస్తారు? ఉద్యోగస్తులు ఇక్కడ ఎవరు లేరా? ఏం చేస్తారు మెమోలన్నీ? ఎస్ఆర్లో ఫైల్ చేసింటారు. ఇప్పుడు నీకు ఒక పెద్ద ప్రమోషన్ రావాలనుకునింది అనుకో, ప్రమోషన్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వెంటనే నీ ఎస్ఆర్ ఓపెన్ చేసి నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లాప్ అంతా తీస్తారు. ఓహో, ఇన్నిసార్లు మెమో ఇచ్చినామా, కనుక యువర్ నాట్ ఫిట్ ఫర్ ద ప్రమోషన్. నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలాగ ఉంది, పలానా పొరపాటు చేసావు కనుక నీకు ప్రమోషన్ లేదు. లోకం ఏం చేస్తుందంటే క్షమిస్తుంది, నీతిమంతులుగా తీర్చదు, బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి క్షమాపణ పొందిన వెంటనే ప్రభు దగ్గర మెమోలు ఉండవు, ఫైల్ ఉండదు, హార్డ్ డిస్క్ ఉండదు, పెన్ డ్రైవ్ ఉండదు, సీడీ ఉండదు, బ్లాక్ మెయిలింగ్ ఉండదు. ఇప్పుడన్నా నువ్వు ఇది చేసావు కదా, ఇదిగో ఈ మెయిల్ ఉంది, ఈ ఎస్ఎంఎస్ ఉంది, ఈ ఫోటో ఉంది, ఈ చేవరాత ఉంది, ఈ పలానా నీ ఎవిడెన్స్ అంతా నా దగ్గర ఉంది అనేది దేవుడు చేయడు, చేయజాలుడు, చేయబోడు. దట్ ఈస్ నాట్ జస్టిఫికేషన్. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే నీ పాపాలన్నీ విత్ వన్ స్ట్రోక్, ఒక్క రక్తపు చుక్క ద్వారా పాపములన్నీ కడిగి వేసి పరిశుద్ధునిగా చేశాడు. అందుకే ఇప్పుడు పౌలు అన్నాడు, ఐ బిలీవ్ గాడ్, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఈ రాత్రి మన సంగతి ఏంటి? 2 విషయాలు మనం చూస్తున్నాం. ఐ నో గాడ్, దేవుడు నాకు తెలుసు, తెలుసు కనుక ఐ బిలీవ్ గాడ్.
అగ్రిపరాజు దగ్గరికి వచ్చి అదే చెప్పాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడైన కాదు. మీ సంగతి ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తా. ముగించిన ఉన్నా అత్యవసరమైన పని ఉంటే తప్ప ఎవరు లేచి వెళ్ళదు. వచ్చిన మొదటిసారి వచ్చినావేమో, ఎవరైనా స్నేహితులు తోడుకొని వచ్చినారేమో, లేదా మీటింగ్ జరుగుతుంది కదా వెళదాం చూస్తామని వచ్చినావేమో, లేదా వస్తూ ఉన్నావేమో, ఈ మంత్రి నీకు పరిచయం ఏమో, ఈ వాక్యము ఈ యేసు ప్రభు గురించి నువ్వు చాలాసార్లు విన్నావేమో, అయితే నీ హృదయం ఆయనకి ఇవ్వలేదేమో, దేవుడు అంటే నీకు తెలియదేమో, యేసు ప్రభు యొక్క సెలవు దగ్గరికి నువ్వు రాలేదేమో, పాపక్షమాపణ మార మనసు పొందలేదేమో, జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోలేదేమో, ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావచ్చు. కొత్త నిబంధన క్రైస్తవ సంఘ చరిత్రలో గొప్ప అపొస్తలుడైన పౌలు ద్వారా ముఖాముఖిగా వాక్యము విని ఆ వాక్యమును రక్షణను నిరాకరించిన అగ్రిప్ప వలే, ఫేస్తు వలే, కైసరు వలే నీ ఉండవద్దు. దేవుడి దీనాన్నితో మాట్లాడుతున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క వాక్యం విని కూడా నిరాకరించి వారు నరకములో ఉంటే అలాంటి అవకాశం ఇక జీవితంలో ఎవరికి వచ్చిండదు. వారు వచ్చిన అవకాశాన్ని కాల రాశారు. బహుశా ఈ దినం నీకు వచ్చిన అవకాశం వేరే వారికి రాలేదేమో, ఈ అవకాశం నాకు అవసరం లేదని తృణీకరించి కాల రాసి వెళ్ళొద్దు. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా. నా పాపాలు ఎవరైనా క్షమిస్తారేమో పొరపాట్లు చేస్తే, కానీ వాళ్ళ మనసులో పెట్టుకుంటారు, వాళ్ళు నన్ను నీతిమంతునిగా తీర్చారు. నీవైతే నన్ను నీతిమంతునిగా తీర్చుడి కొరకై లేపబడ్డా, నీ వాక్యం అందు విశ్వసిస్తున్నాను, నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతునిగా తీర్చు. యేసు రక్షకుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతా. రాత్రి యేసు ప్రభు నీకొద్దా, రక్షణ నీకొద్దా, మరో మనసు నీకొద్దా, పరలోక రాజ్యం వద్దా, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం వద్దా, దేవుని ఆనందం వద్దా, దేవుని ఎరగడం వద్దా, దేవుని సిలువ దగ్గరికి రావడం వద్దా, ఈ సిలువను ప్రేమించడం వద్దా, సిలువ క్షమాపణ వద్దా, సిలువ నీడ వద్దా, సిలువ ఆశ్రయం వద్దా, సిలువ దాగుచోటు వద్దా, సిలువ రక్షణ వద్దా, సిలువ మేలు వద్దా, సిలువ మంచితనం వద్దా, సిలువ ఉపకారం వద్దా, సిలువ జీవితం వద్దా, సిలువ మార్గం వద్దా, సిలువ నిచ్చిన వద్దా, సిలువ రాజ్యం వద్దా, సిలువ మేలొద్దా, ఈ తీర్మానం ఏంటి? యేసు ప్రభువును అంగీకరించాలని కోరితే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు కడుగు, నన్ను శుద్ధీకరించు, నీ బిడ్డగా చేసుకో. ఈ సామాన్యమైన మాటలను ప్రార్థన చేయొచ్చు. అలాగ నువ్వు చేసింటే మేము నీ కొరకు రాత్రి ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. నిన్న చేతులు ఎత్తిన వాళ్ళకు కాదు, నిన్న రాత్రి చేతులు ఎత్తిన వాళ్ళకు కాదు, ఈ రాత్రి యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, హృదయం మూసుకొని కళ్ళు తెరవద్దు. సోదరుడా, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక, మిమ్మల్ని రక్షించను గాక, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయను గాక, చెల్లి దేవుడు మిమ్మల్ని కరుణించను గాక, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయను గాక, సహోదరుడా నిన్ను కరుణించను గాక, తమ్ముడు నిన్ను కరుణించను గాక, నీ పాపాలు క్షమించను గాక, నీ జీవితాన్ని మార్చను గాక, నీతివంతుడుగా తీర్చబడదు గాక, సిలువ నీడలోని కొత్తవు గాక, సిలువ ఆశీర్వాదం నీదవును గాక, సిలువ మార్గంలో నీ ఉందవు గాక. అక్క, దేవుడు మిమ్మల్ని కాణించను గాక, మీ పాపాలు క్షమించను గాక, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయను గాక, మిమ్మల్ని ఆశీర్వదించను గాక, మీ మార్గం మీద వెలుగు ప్రకాశించను గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి అమ్మా, తెలుగులో చెప్తున్నాం, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. ఈ ఏ ఒక్కరి కొరకు దేవుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాడు, ఆ ఒక్క ఆత్మ రక్షణ తీర్మానం చేసుకునకుండా మౌనంగా వాయిదా వేస్తే నష్టము ఆ వ్యక్తికే. కనుక ఈ రాత్రి యేసు నా హృదయంలోనికి రా, నాకు సిలువ కావాలా, రక్షణ కావాలా, పాప క్షమాపణ కావాలా. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక. వెనక జాషువా గారు, మీ పేరు జీవ గ్రంథంలో రాయని కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి, కార్డు తీసుకున్న వాళ్ళు చేయించండి,
కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించకుండా ఉంటే, యేసు నా హృదయంలోనికి రా, నిన్న తీర్మానం చేసుకున్న వాళ్ళు కాదు, నిన్న కార్డు తీసుకున్న వాళ్ళు కాదు, ఈ రోజు ఈ రాత్రి ఆ శిలువ దగ్గరికి నేను వస్తున్నాను, రక్తపు ఊట ద్వారా కడగబడాలని కోరుతున్నాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే, మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. వేరే కుర్చీలో కూర్చున్న వాళ్ళు, బయట రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు, పార్కింగ్ స్లాట్ లో ఉన్నవారు, ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి, కార్డు తీసుకున్న వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా, వాయిదా వేయొద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, పర్వాలేదులే అని అనుకోవద్దు, వీళ్ళు ఇలాగా చెప్తారని తలంచొద్దు. ఈ దినం నీ కొరకే, ఈ రక్షకుడు నీ కొరకే, ఈ శిలువ నీ కొరకే, ఈ క్రైమ్ నీ కొరకే. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయను గాక. ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా వెలపట లోపట ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా, చివరిసారిగా అడుగుతున్నా ముగిస్తున్నా, ఖాళీకి వచ్చి ఖాళీకి ఇక్కడి నుండి వెళ్ళొద్దు. నువ్వు ఖాళీకి వచ్చిన యేసు ప్రభువును హృదయంలో చేర్చుకొని సంతోషంతో బయటికి వెళ్ళు. ఇంకెవరైనా సిగ్గుపడొద్దు, పర్వాలేదు అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు. నీ కొరకే రక్షకుడు చనిపోయాడు, నీ కొరకే యేసు రక్తము, నీ కొరకే యేసు త్యాగము, నీ కొరకే యేసు బలి. ఆ యేసు వద్దా, ఆ సిలువ వద్దా, ఆ రక్త ప్రవాహం వద్దా, ఆ రక్షణ వద్దా, ఆ మార మనస్సు వద్దా, ఇంకా ఎవరైనా, ఇంకెవరైనా యేసును అంగీకరించాలని ఇష్టపడి ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతినెత్తిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున అభినందిస్తున్నా. మీరు తీసుకున్న కార్డు చివరి భాగంలో పాటు పాడి లేదా ప్రార్థన చేసిన తర్వాత చివరి భాగంలో మీ అడ్రస్ రాయండి. మీ పూర్తి అడ్రస్ రాయడం ఇబ్బంది అయితే మీ తప్ప అడ్రస్ రాయొద్దు, పేరు మాత్రం రాయండి. లేదా పూర్తి అడ్రస్ రాయడం ఇబ్బంది